ఇక్కడికి వచ్చిన తర్వాత ఎకనమిక్గా అందరూ క్యాపిటల్ ఫామ్ చేసేవాళ్ళే. ఇప్పుడు మీకు అది పోయింది, మీరు ఇంత మునుపు అనేవాళ్ళు. అప్పుడు మావో ఏం చెప్పాడు, డెంగ్ షియాపింగ్ చెప్పాడు, క్యాట్ ఈజ్ వైట్ ఆర్ బ్లాక్ డజంట్ మ్యాటర్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ క్యాచెస్ మౌస్. పిల్లిని బట్టే పిల్లి కావాలి తప్ప ఈ నల్ల పిల్ల, ఎల్ల పిల్ల, తెల్ల పిల్ల అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు నువ్వు అంటున్నావు క్యాపిటల్ క్యాపిటల్ అంటున్నావు. క్యాపిటల్ లేకపోతే నీకు ఉద్యోగాలు ఎక్కడ వస్తుంది? నువ్వు ఉన్నావు ఇప్పుడు, మీరు ఒక మీడియాలో పనిచేస్తున్నారు, నీకు డబ్బులు ఉంటాయి కదా, జీతం వస్తాయని వచ్చేది, జీతం రాకపోతే ఏం చేస్తావు? ఇది క్యాపిటలిజం? నో. ఇప్పుడు అది డెఫినేషనే మారిపోయింది ప్రపంచం అంతా. సంపద సృష్టించడం, ఆదాయాన్ని పెంచడం, మళ్ళా ఎవరైతే హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్యలో బ్రిడ్జ్ గ్యాప్ చేయడం, డిజర్వింగ్ పీపుల్కి కంటిన్యూస్గా హెల్ప్ చేయడం. అది కాదు, అది నేను నువ్వు ఏదైనా కానీ చాలా తెలివైన వాడైతే నీ శిష్యరికం చేస్తా దాంట్లో. నువ్వు ఆ మార్గంలో చెప్పు, తెలివిగా మాట్లాడద్దు. కానీ నేను ఏమంటానంటే, ఎస్ ఐఎమ్ సిన్సియర్, వై షుడ్ ఐ డూ, ఐఎమ్ ఆస్కింగ్ యూ వై షుడ్ ఐ డూ. ఏంటి నాకు వచ్చే పదవి? 14 ఏళ్ళు అయ్యా నేను సీఎం, 15 ఏళ్ళు అపోజిషన్ లీడర్ని, ఇంకా ఉంటే 5 ఏళ్ళు. దేనికోసం ఆ పదవి? కాదు. అట్లని చెప్పి నాలుగు కాడు పడేసిపోతే దుర్మార్గులకు అప్పచెప్తే ఈ రాష్ట్రం అరాచకం అవుతుంది, మరో బీహార్ అవుతుంది, బీహార్ కంటే వరస్ట్ అవుతుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ సిస్టమ్స్ కోసం పోరాడాలి, సిస్టంలో పనిచేయాలి. సిస్టమ్ కోసం పోరాడతానని చెప్పి సిస్టమ్ అవతలుంటే నువ్వు థియరటిషన్ అవుతావు.